फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू अवर चैनल इप्पुडु मनं एंतो स्पाइसीगा टेस्टीगा उंडे चिकन फ्राई एला तयारु चेयालो इप्पुडु मनं चूद्दामु इदि संडे व्लॉग फ्रेंड्स नेनु संडे एंटंटे चिकन फ्राई तयारु चेशानु अंदुकने मीकु ई वीडियो पोस्ट चेस्तुन्नानु नेनु इप्पुडु ओक पाव केजी बोनलेस अंड स्किनलेस चिकन तीसुकुन्नानु फ्रेंड्स दीन्नि शुभ्रंगा वाश चेशानु ओक रेंडु मूडु सार्लु वाश चेसुकोनि ओक प्लेट पेको इंदो पाव टी स्पून पसुपु स्पून साल्ट टू स्पून कारम वेसुकुन्ना कारम अनेदी टेस्ट की तग्गट्टु एक्कुव स्पैसी तिने वाळ्ळैते इंकोक स्पून कारम वेसुकोवच्चु कानी नेनु टू स्पून कारम वेसुकुन्नानु इंदुलोने ओक स्पून अन्नर जिंजर गार्लिक पेस्ट वेसुकुन्नानु ई जिंजर गार्लिक पेस्ट एंटंटे नेनु एप्पुडु फ्रिज लो पेट्टुकोनि उंचुकुंटानु तरवा टू स्पून धनियाल पोड़ी वेसकना धनियाल पोड़ी वेसको वाल टेस्ट चला बहुत धनियाल पोड़ी वेसकना स्पून मिरियाल पोड़ी वेसकना मिरियाल पोड़ी वस्ता फ्रेंड्स अंत ना स्टेल चिकेन फ्राई तैयार अभी चूपस्ना मिरियाल पोड़ वेय वन आरोग्या मैं काबी पिल तिटार काबी नैन मिरियाल पोड़ने इंदो या फ्रेंड्स मिरियाल पोड़ वेसन तरह ఒక స్పూన్ గరం మసాలా వేస్తా ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను చూసారు కదా గరం మసాలా అనేది నేను చిన్న స్పూన్ తోటే వేస్తున్నాను తర్వాత నిమ్మరసం అనేది ఒక రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకున్నామంటే ఇట్లన్నిటికి బాగా పట్టడానికి నిమ్మరసం అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకున్నాను తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కార్న్ ఫ్లోర్ అనేది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను కార్న్ ఫ్లోర్ పెద్ద స్పూన్ తో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మైదా పిండి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను అంటే నేను ఆల్్రెడీ చేస్తాను కాబట్టి నాకు ఉజ్జాయింపు తెలుస్తది అందుకే నేను కొలతలు ఏం పెట్టుకోకుండా ఉజ్జాయింపు వేసేస్తాను మీరైతే ఈ నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి ఆ వీడియో కొంచెం మిస్ అయ్యింది ఫ్రెండ్స్ పెరుగు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి స్పూన్ తో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ స్పూన్ తో ఇది బాగా అవదని చేత్తో మిక్స్ చేస్తున్నాను తర్వాత దీన్ని ఏంటంటే ఫ్రిజ్ లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి పెట్టుకొని 1/2 అవర్ తర్వాత తీసేసి ఒక బాండిల్ లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ చికెన్ ఫ్రై అనేది వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చికెన్ ఫ్రై అనేది వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్